విశాఖ తీరానికి పట్టిన జబ్బుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అధికారులు. గత కొంతకాలంగా నిలువున కోతకు గురవుతున్న తీరానికి శాండ్ డ్రెడ్జింగ్తో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. అంతకంతకు తీరం కోతకు గురవుతుండటంతో రంగంలోకి దిగిన అధికారులు తీరం వెంట పెద్ద బండరాళ్లతో ఒడ్డును కప్పుతున్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులపై స్పెషల్ రిపోర్ట్. ఇది విశాఖ తీరంలోని ఆర్కే బీచ్. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ఈ బీచ్ కొంతకాలంగా కోతకు గురవుతోంది, విశాఖ వాసులను భయపెడుతోంది. దీంతో స్పెషల్ టీంను రంగంలోకి దించారు పోర్ట్ అధికారులు. పనిని ప్రారంభించిన చెన్నై టీం తీరం ఒడ్డులో ఉండే ఇసుక చాలా వరకు జారిపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించింది. కోతకు గురైన ప్లేస్ లో డ్రిడ్జింగ్ ద్వారా ఇసుకను పోసే పనిని ప్రారంభించారు అధికారులు. పర్యాటకులు సేదతీరే ప్రాంతంలోనే తీరం ఎక్కువగా కోతకు గురవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. తాము బీచ్ ను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిలో చూడలేదంటున్నారు. అధికారులు చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీరం కోతకు గురైన చోట ముందుగా పెద్ద పెద్ద రాళ్లతో కప్పుతున్నారు అధికారులు. ఇసుక జారిపోయిన చోట డ్రెడ్జర్ సాయంతో మళ్లీ ఇసుకని పోసి సవరిస్తున్నారు. పెద్ద ఓడ సముద్రంలో ఉన్న ఇసుకని తీసి తీరం వైపు పంపింగ్ చేయడాన్ని నగరవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. నిత్యం అలల హోరుతో కనిపించే బీచ్ తీరంలో వేల టన్నుల ఇసుకను తవ్విపోయడం కొత్తగా ఉందంటున్నారు. డ్రిడ్జింగ్ పనులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో విశాఖ సాగర్ తీరంలో సందడి కనిపిస్తోంది.